ప్రజలకు జవాబుదారిగా బాధ్యతాయుతంగా మెలగాలని అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో చూడాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పలు రకాలుగా సంక్షేమ పథకాల్ని అభివృద్ధి పంతాను పట్టడం జగమెరిగినటువంటి సత్యమే, ఈ జగద్విదితమే. ఇలాంటి సందర్భంలో అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ అల్పసంఖ్యాక వర్గాలని అందరినీ కూడా మరి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడడానికి పలు విప్లవాత్మకమైనటువంటి సాహసవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. లోటు అతీక లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మరి అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరులకి ఆ రంజాన్ పండగ దినం పర్వదినాన వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి పలు రకాలుగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి గౌరవ సరఫరా శాఖ మంత్రివర్యులు సునీత గారి నేతృత్వంలోనూ అదేవిధంగా ప్రభుత్వం యొక్క ప్రత్యేక శ్రద్ధతోనూ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాలు అనుగుణంగా ఈరోజు ఈ రంజాన్ తోఫా అనేటువంటివి వివిధ రకాలుగా చౌకదార్ నెప్పుడు దీపోల ద్వారా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా ముఖ్య కేంద్రంలో 15,200 మంది ముస్లిం మైనారిటీ సోదరులకు ఊరట కలిగించడానికి రేపు జరిగేటువంటి ఆ పండగ పర్వదినాన ఆ యొక్క ఆహార కడుపు నిండా తిండి తినడానికి దోహదపడేటువంటి సరుకులు ఇవ్వడం నిజంగా అభినందనీయం, ప్రశంసనీయం. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి స్థితిలో ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యక్తిగా ఒక సామాజిక శాస్త్రవేత్తగా చంద్రబాబు నాయుడు సంఘ సంస్కర్తగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు ప్రజలందరూ ద్వారా వివిధ రకాలుగా హర్షాతిరేకం వెలుగుతోంది. అందులో